అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి ఘటనలో మరణించిన కాల్పుల ఘటనలో గాయపడ్డ కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10 లక్షల ఎక్స్గ్రేసియా చెల్లించి వారిని ఆదుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు గోడం గణేష్ మరియు ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెందూరు పుష్పరాణి డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని అమరుల ఆశయాలను సాధించే దిశగా ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. నాటి నుండి నేటి వరకు అనేక ప్రభుత్వాలకు పాలకులకు ఈ విషయం తెలిసినా వారిని పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని గుర్తించి కాల్పుల ఘటనలో గాయపడ్డ కుటుంబాలను మరణించిన వారి కుటుంబాలను గుర్తించి 10 లక్షల ఎక్స్గ్రేసియా చెల్లించి ఆదుకోవాలని వారిలో ఇంటికో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తురుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్కా బాపురావు, జిల్లా ఉపాధ్యక్షులు కుమ్రా శ్యామరావు, జిల్లా ప్రచార కార్యదర్శి విట్టి మనోజ్, ఆదివాసీ విద్యార్థి సంఘం మండల అధ్యక్షులు పుర్క చిత్రు, ఆదివాసీ రైతు సంఘం అధ్యక్షులు దుర్వ జగదిరావు, ఆత్రం హనుమంతరావు, పెందూరు రఘునాథ్, విద్యార్థి సంఘం అధ్యక్షులు బి రాహుల్, ప్రధాన సంఘం మండల అధ్యక్షులు సోయం రామ్దాస్, ప్రధాన కార్యదర్శి గేడం భారత్, తిరసుక గోండి ధర్మగురు, యూత్ మండల అధ్యక్షులు గేడం ఉమేష్, కనక సంతోష్, గేడం నిరంజన్, మిశ్రం శంకర్, సోయం మురహరి, సలం వరుణ్, ప్రకాష్, దినేష్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఇంద్రవెల్లి అమరవీరుల ఆశయాలను ఇంద్రవెల్లి పోరుగడ్డ అయినటువంటి ఇంద్రవెల్లి కేంద్రంలో ఇక్కడనే ఆదివాసీలు భూమి భుక్తి విముక్తి కోసం, జల్ జంగల్ జమీన్ కోసం, స్వయం పరిపాలన కోసం షావుకారులు ఫారెస్ట్ అధికారుల జులూం నశించాలి. అరకపట్టి, తోకపట్టి, మేకపట్టి మొత్తం రద్దు కావాలి. మాకు పోటు భూములకు పట్టాలి వాళ్ళని చెప్పేసి ఇక్కడ ఆదివాసీలు సభ పెట్టుకుంటూ ఆ సభకు పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చి ఇక్కడ సభ జరుపుకున్నటువంటి అమాయక ఆదివాసుల పైన ఇవాళ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము కాల్చి చంపింది. కాబట్టి ఇవాళ మనము 1981 నుండి ఇప్పటి వరకు కూడా ఆదివాసీలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, రైతులందరూ కూడా ఏప్రిల్ 20న అమరవీరులకు ఘనంగా నివాళులర్పించాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుముదెబ్బ మరియు రగల జెండా ఆధ్వర్యంలో మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఆ రోజు ఆదివాసీలు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా స్వతహాగా ఇవాళ వాళ్ళు తమ హక్కుల కోసము, స్వయం పరిపాలన కోసము, భూమి ముక్తి విముక్తి కోసము, జల్ జంగల్ జమీన్ కోసము పోరాడి అమరులైనారు. కాబట్టి అన్ని ఏ రాజకీయ పార్టీతోటి సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు, ఆదివాసీలు అందరూ కూడా అమరవీరులకు ఎవరైతే ఆదివాసీ అమరవీరులు ఉన్నారో ఇంద్రవెల్లి అమరవీరులందరికీ కూడా ఇవాళ ఘనంగా నివాళులర్పించాలి. ఆ కుటుంబాలను ఇవాళ ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుముదెబ్బ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 1981 నుండి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆదివాసీల సమస్యలను ఇవాళ గాలి కదిలేస్తూ 1981 ఏ విధంగా అయితే పోరాటం చేసిండ్రో ఇప్పుడు కూడా అవే సమస్యల కోసం పోరాటం చేస్తున్నారు. జల్ జంగల్ జమీన్ మీద అధికారం కావాలి, పోడు భూములకు పట్టాలు కావాలి, నీటి కోసం ఇవాళ ఇప్పటి వరకు కూడా అవే సమస్యల కోసం పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఆ సమస్యలు నెరవేరలేదు. కాబట్టి వాళ్ళ ఆశయ ఏ ఆశయ సిద్ధి కోసం అయితే వాళ్ళు పోరాటం చేసిరో ఆ ఆశయ సిద్ధి కోసం మనమందరం కూడా పోరాటం చేయాలి. వాళ్లకు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఘనంగా నివాళులర్పించాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుముదెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. కరోనా కారణంగా మన అమరవీరులకు మనము నివాళులర్పించినా కానీ మనము చాలా తక్కువ మందితో జరిగింది. కాబట్టి ఈ సంవత్సరము 2022-24 ఆదివాసీ సమాజం, యావత్ ఆదివాసీ సమాజంతో పాటు అన్ని వర్గాలు కూడా ఇక్కడ వచ్చి నివాళులర్పించాలని చెప్పేసి మేము కోరుకుంటూ, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసేది, డిమాండ్ చేసేది ఏంటంటే ఇక్కడ అమరులైనటువంటి వాళ్ళ కుటుంబాలకు 10 లక్షలు
ఎక్స్గ్రేషియా కల్పించాలి అదే విధంగా ఇల్లు స్థలాలు ఇవ్వాలి అదే విధంగా ఒక ఇంటికో ఉద్యోగం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే భూమి ముక్తి విముక్తి కోసం పోరాటం చేసిన చరిత్ర ఇక్కడ కానీ ఇప్పటివరకు కూడా 40 సంవత్సరాలు దాటుతున్నా కానీ ఇప్పటివరకు కూడా ఏ కుటుంబాన్ని కూడా ఆదుకోలేదు ప్రభుత్వాలు అక్కడ కొమరంభీం జోడన్ ఘాట్లో కొమరంభీం వారసులకు అక్కడ కల్పించడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా ప్రజలకు కల్పి వాళ్ళ నష్టం జరిగింది కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అమరవీరులకు వాళ్ళ కుటుంబాలకు మీరు ఆదుకుంటారని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కోడు భూములు ఉన్నాయి కోడు భూములకు ఇప్పటి వరకు కూడా పట్టలు ఇవ్వకపోవడం మరి ఆ రోజు భూమి ముక్తి విముక్తి కోసము జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన ఆదివాసుల చరిత్ర ఉంది మరి భూమి కోసమే పోరాటం చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడన్నా స్పందించి ఆదివాసులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము.